ప్రపంచ దేశాలకి దీటున డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని భారతదేశంలో అభివృద్ధి చేయడానికి ఐసీడీటీ సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని ఆ సంస్థ సీఈఓ సతీష్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్న ఐసీడీటీ ట్రైనింగ్ సెంటర్లో డ్రోన్ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. అతి తక్కువ మందితో ప్రారంభించిన తమ సంస్థ నేడు 150 మంది పైగా డ్రోన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న జేఎన్టీయూ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ, వివిధ జిల్లాలకి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో ఐసీడీటీ ద్వారా త్వరలో ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ ఆర్ఎం రావు మాట్లాడుతూ, ఇటీవల నగరంలో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి తమ సంస్థ ఐసీడీటీ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. డ్రోన్ పనితీరుపై పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళ అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు. నెక్స్ట్ 25-30 ఇయర్స్, 50 ఇయర్స్ అనేది ఈ టెక్నాలజీ, అటానమస్ టెక్నాలజీసే పైకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఉన్న సెంటర్లోని ఇప్పుడు ఉన్న పిల్లల తాలూకా ఇది, ఇంకా ఫ్యూచర్లో అంటే విదిన్ మేబీ 1 ఇయర్ 2 ఇయర్ కంప్లీట్గా మనమే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఒకసారి మనం మ్యానుఫ్యాక్చర్ చేసామంటే చైనీస్ డామినెన్సీ తగ్గించి మనము వరల్డ్లో ద మ్యాక్సిమం అంటే వరల్డ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ అటానమస్ అండ్ డ్రోన్ సిస్టమ్స్గా మనం అవుతాం. సో ఐ థింక్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిది కూడా అదే, అందుగురించి ఆయన అంత పుష్టిస్తూ ఈ సెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టుగా మా వంతు ఏదో పెంచు చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా పిల్లలు చాలా నీట్గా ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. స్టూడెంట్స్ ఫ్లో ఎలా ఉంది? ఫస్ట్ మొదలుపెట్టిన మేము ఏప్రిల్ 12th మొదలు పెట్టాము, ఇనాగరేట్ చేసాము. ఆ తర్వాత ఒక 3 మంత్స్ వరకు మా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టడానికి మాకు టైం పట్టింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున చూసుకుంటే దగ్గర దగ్గర 150 మెంబర్స్ పర్ డే, అంటే ఇది 1 వీక్ కోర్సే ప్లస్ 6 మంత్స్ ఇంటర్న్షిప్స్కి వస్తున్నారు, వాళ్ళని అకామిడేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాకు ప్లేస్ అయితే సరిపోవట్లేదు. ఆఫ్కోర్స్ యాప్షేతోని మాకు ఎంఓయు అయింది, 10 సెంటర్లు ఓపెన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సో అందులోనే సీతమ్మ, జేఎన్టీయూ విజయనగరం, కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, విష్ణు, ఎస్ఆర్కేఆర్ అన్ని కాలేజీల్లోనే సిమిలర్ సెంటర్స్ ఓపెన్ చేస్తే అందరికీ అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో అది డాక్టర్ ఓఆర్ఎం రావు, వర్కింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీలో. ఈ బిల్డింగ్ ఏప్రిల్ 11th ఇనాగరేట్ చేశారు ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఆ రోజు నుండి మనం చాలా వెరీ సీరియస్గా వర్క్ చేస్తున్నాము. ఇది నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ కాదు, మనము ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా సరే ఇండస్ట్రీస్, రీసెంట్లీ స్టీల్ ప్లాంట్లో 6 స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేశారు, బ్లాస్ట్ ఫర్నెస్, ఎస్ఎంఎస్, ఆర్ఎంహెచ్పి సెంటర్ ప్లాంట్, అలాగా 6 ఎక్విప్మెంట్స్ ఐడెంటిఫై చేసి వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉన్నది దానికి ఆల్రెడీ 1st స్ట్రక్చర్కి రిజల్ట్ ఇచ్చాము. అదేవిధంగా షిప్ యార్డ్కి వెళ్ళాము, షిప్ యార్డ్లో కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్లో కూడా సిఎండిని మీట్ అవ్వడం జరిగింది. అవాళ మీట్ అయినప్పుడు వాళ్ళు 6 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. 6 ప్రాబ్లమ్స్లో 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మేము సొల్యూషన్ రెడీ చేసేసి వాళ్ళతో డిస్కస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇదే విధంగా ఎన్ఎస్టీలో కూడా మేము డిస్కషన్ అయ్యింది ఆల్రెడీ, దానికి కూడా సొల్యూషన్ రెడీ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ విధంగా ఇండస్ట్రీస్లో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ ఇస్తూ మేము స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రాజెక్టు, లైవ్ ప్రాజెక్టు. రీసెంట్గా యుఎస్లో కూడా ఒక 6,000 టవర్స్ని ఐడెంటిఫై చేసేసి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉన్నదో కూడా ఐడెంటిఫై చేసేసి సబ్మిట్ చేయమన్నారు. ఆ ప్రాసెస్లో మేము ఈ విధంగా చేసుకున్నాం. అగ్రికల్చర్కి అండ్ మాడిఫై చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ని. అంటే ఇప్పుడు ఇది అగ్రికల్చర్ ట్యాంక్ తీసేసి మేము కింద బ్యాటరీస్కి ఒక ప్లేట్ తయారు చేసుకుని దాని కింద ఒక పేలోడ్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంకోటి ప్లేట్ లాంటివి తయారు చేసి పెట్టాం. సో ఇప్పుడు మేము చేస్తున్న టెస్టింగ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ సెన్సర్ టెస్టింగ్. సో మైన్స్ డిటెక్షన్ కోసం ఈ సెన్సర్ అనేది యూజ్ చేస్తారు. సో దానికోసం బేసిక్ టెస్టింగ్ అనేది మేము ఇక్కడ చేస్తున్నాం. ప్రెజెంట్ కొన్ని బైక్స్ పెట్టి, కొన్ని ఐరన్ రిలేటెడ్ కాంపోనెంట్స్ మెటీరియల్స్ అవి పెట్టి టెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది మాన్యువల్గా ఫ్లయింగ్ చేసాము, ఆటోనమస్గా కూడా ఫ్లయింగ్ చేసాం. సో ఆ రికార్డ్ అంతా మేము ఒక మెమరీలో సేవ్ చేసుకొని
దాని నుంచి మేము ఆ రిజల్ట్ ఎలా వస్తుంది, దాన్ని ఇంకా ఎర్రర్ కరెక్షన్ ఎలా చేయాలనేది మేము చేస్తున్నాం ప్రజెంట్. లేకపోతే ఎవరైతే వారు సొంతంగా తయారు చేసుకొని వారికి ఉపయోగపడే విధంగా దీన్ని వాడుకోవచ్చు. అది లేదు. సో ఇది హెక్సా డ్రోన్. మనకి డ్రోన్స్లోనే కేటగిరీస్ అని ఉంటాయి అన్నమాట. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీస్ అనేవి డివైడ్ చేశారు. సో ఇది అగ్రికల్చర్ డ్రోన్ కాబట్టి దీని వెయిట్ బట్టి, అంటే 25 కేజీలు అనుకుందాం, 25 కేజీలు కన్నా తక్కువ స్మాల్ కేటగిరీ అండ్ 2 కేజీల కన్నా ఎక్కువ. సో దీనివల్ల ఏంటంటే ఈ కేటగిరీలోనే ఈ డ్రోన్ వస్తుంది, దాని స్మాల్ కేటగిరీ అంటాం. దీనికి ఇది ఫ్లై చేయాలన్నా మనం వేరే కమర్షియల్ వాటికి యూజ్ చేసుకోవాలన్నా మనకి పైలట్ లైసెన్స్ ఉండాలన్నమాట. నా పేరు జైదవ్. సో నేను లలిత అక్క మీ ఇద్దరం పైలట్స్ అన్నమాట, డ్రోన్ పైలట్, సర్టిఫైడ్ పైలట్స్, గవర్నమెంట్ సర్టిఫై చేసిన. సో మేము మాత్రం ఫ్లై చేయొచ్చు ఈ డ్రోన్స్ అనేవి. సో ప్రస్తుతానికి మేము ఇక్కడ రీసెర్చ్ పర్పస్ కోసం ట్రై చేస్తున్నాం, కమర్షియల్ కాకపోయినా. సో ఈ డ్రోన్ ఫ్లై చేయాలన్నా, ఎవరైనా యూజ్ చేయాలన్నా కమర్షియల్గా, అగ్రికల్చర్కి యూజ్ చేయాలన్నా కూడా వాళ్ళు పైలట్ లైసెన్స్ ఉండాలి. సో అది ఉంటేనే మనం ఫ్లై చేయడానికి అర్హత ఉంటుంది మినిమం, అలా అనమాట. సో ఇక్కడ మనం టెస్టింగ్ చేస్తున్నాం కదా, సో అందుకే పైలట్ లైసెన్స్ యూజ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. లైసెన్స్ ఇచ్చే ముందు దీని ట్రైనింగ్ అది ఎవరు ఇస్తారు? దీనికి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఆర్పిటిఓ అని చెప్పు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఏంటి అంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అది డీజీసీఏ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఓకే ఈ ఆర్గనైజేషన్ అనేది ట్రైన్ చేయొచ్చు అని చెప్పి. అక్కడ ట్రైన్ అయితే మనకి 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట, డిపెండ్స్ ఆన్. సో అక్కడ ట్రైన్ అయితే వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఈ అబ్బాయి ఇన్ని హవర్స్ ఫ్లై చేశాడు అని చెప్పి పైలట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ కేటగిరీ. సో నేను స్మాల్ కేటగిరీ వరకు, లలిత ఇక్కడ మీడియం కేటగిరీ వరకు ఫ్లై చేయొచ్చు అనమాట. అంటే 25 కేజీస్ కదా, 25 కేజీస్ నుంచి 150 కేజీ డ్రోన్ పెద్ద హెవీ డ్రోన్స్ కూడా ఫ్లై చేయొచ్చు. మన లైసెన్స్, మన నార్మల్ వెహికల్ లైసెన్స్ ఎలా ఉంటుందో అలానే డ్రోన్స్ కూడా వెయిట్ బట్టి హెవీ అయితే హెవీ, మీడియం అయితే మీడియం అని చెప్పి అలాగ లైసెన్స్ అలా కేటగిరీ చేసి ఉంచారు. దీనికి ఎడ్యుకేషన్ బ్యాక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటని అనుకుంటే మినిమం 10th పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్కి వెళ్ళే ముందు 18 to 65 years ఆఫ్ ఏజ్ ఉండాలన్నమాట. ఆ వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేయడానికి. సో పాస్ అవ్వడానికి మనం అదే టెస్ట్ ఉంటాయన్నమాట, థియరీ టెస్ట్ ఉంటుంది, అలా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, ఫ్లయింగ్ ఎలా చేస్తున్నాము అంత అబ్జర్వ్ చేసి వాళ్ళు టెస్ట్ చేసి అవి డీజీసీఏకి అప్లోడ్ చేస్తారు. సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి మన పేరు మీద ఈ లైసెన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఇది ICDT దీని ద్వారా పబ్లిక్ అంటే చదువుకున్న పిల్లలకి ఏ విధంగా ఇంటి దీని వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ICDT వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ డ్రోన్ టెక్నాలజీ పరంగాన అందరూ ఇండియాలోని అక్కడ పడితే అక్కడ డ్రోన్స్ వాడుతున్నారు, ఫ్లయింగ్ అందరూ యూజ్ చేసుకుంటున్నారు, ఈవెన్ అగ్రికల్చర్కి వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ కొత్తగా వస్తున్నారు, ఇప్పుడు తయారు చేస్తున్నారు ఇంట్లో ఇండియాలోని. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము పూర్తిగా రీసెర్చ్ అన్నమాట. ఈ రీసెర్చ్లో మేము ఏం చేస్తున్నామంటే ఓన్లీ టెక్నాలజీ మా దగ్గర ఉంచుకోకుండా ఈ స్టూడెంట్స్కి ఎవరైతే వాళ్ళకి చెప్తున్నాం, సో డ్రోన్ టెక్నాలజీ వల్ల లాభాలు ఏంటి, మనం ఇంకా ఎలా కొత్త డ్రోన్స్ మనం ఇండియాలో తయారు చేసుకోవచ్చు. చాలా వరకు ఏమవుతుందంటే డ్రోన్స్ అన్ని చైనా నుంచి తెప్పించుకుంటున్నాం, చైనా డ్రోన్సే వాడుతున్నాం, ఇండియన్ మేడ్ డ్రోన్స్ రావట్లేదు, ఈవెన్ పార్ట్స్ కూడా చైనా నుంచి రావాల్సి వస్తుంది. సో ఇది అందరికీ తెలియడం వల్ల ఏమవుతుందంటే టెక్నాలజీ మన దగ్గర ఉండిపోకుండా ఎవరైనా ప్రాజెక్ట్స్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే మేము ఇప్పుడు చేస్తున్నాం కదా మిలిటరీకి డిఫెన్స్కి ప్రాజెక్ట్స్ చేస్తాం, అందులో ఇంక్లూడ్ అవడం వల్ల దీన్ని స్కేలబిలిటీ తెలుస్తుంది. అంటే డ్రోన్ టెక్నాలజీ అంత ఇంపార్టెంట్, మనకి ఫ్యూచర్లో మనకి ఇంకా డ్రోన్స్ వస్తాయి అది మాకు తెలుసు, బట్ అందరికీ అవగాహన రావడం కోసం అని చెప్పి ICDT వల్ల త్వరగా తెలుస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ లోపలికి వెళ్ళడానికి అవుతుంది, కొత్త వచ్చే జనరేషన్స్కి దీని మీద ఇంట్రెస్ట్ కలిగించడం జరుగుతుంది అన్నమాట ICDT ద్వారానే అవుతుంది. సో